హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి ముందుగా హెడ్లైన్స్. హయ్యర్ టోల్ చార్జెస్ పుట్టింగ్ ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ మోటరిస్ట్స్. చూడండి, హయ్యర్ టోల్ చార్జెస్ అంటే అధిక టోల్ ఛార్జీలు, హయ్యర్ అంటే అధిక. పుట్టింగ్ ఫినాన్షియల్ బర్డెన్ అంటే ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. పుట్టింగ్ అంటే ఉంచడం, ఏంటి ఫినాన్షియల్ బర్డెన్, ఆర్థిక భారాన్ని వారి మీద మోపడం అనే అర్థం వస్తుంది. ఎవరి మీద? ఆన్ మోటరిస్ట్స్ అంటే వాహనదారులపై. ఫైనాన్షియల్ అనే పదాన్ని ఫినాన్షియల్ అనొచ్చు లేదా ఫైనాన్షియల్ అని కూడా పలకొచ్చు. అధిక టోల్ ఛార్జీలు వాహనదారులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. చూడండి, ఏ కార్ యూజర్ హూ ట్రావెల్స్ ఫ్రమ్ పలాస అండ్ విశాఖపట్నం ఆన్ ద నేషనల్ హైవే 16 నీడ్స్ టు క్రాస్ 3 టోల్ ప్లాజాస్ ఎన్ రూట్ అండ్ పే 340. ఏ కార్ యూజర్ అంటే ఒక కారు వినియోగదారుడు లేదా ఒక కారును ఉపయోగించే వ్యక్తి. హూ ట్రావెల్స్ ఫ్రమ్ పలాస అండ్ విశాఖపట్నం. చూడండి, ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ట్రావెల్స్ అంటే ప్రయాణించడం, ఇది సింగులర్లో ఉంది. ఈ ట్రావెల్స్ అనేది V5లో ఉంది, ఎందుకంటే ఏ కార్ యూజర్ అనే వ్యక్తి సింగులర్ కాబట్టి, ఏకవచనం కాబట్టి ట్రావెల్స్ రావడం జరిగింది. ఏ కార్ యూజర్ హూ ట్రావెల్స్ ఫ్రమ్ పలాస అండ్ విశాఖపట్నం, విశాఖపట్నం మరియు పలాస నుంచి ఎవరైతే ప్రయాణిస్తున్నారో అతనే ఆ కారు వినియోగదారుడు లేదా ఆ కారు ఉపయోగించే వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఏ కార్ యూజర్ హూ ట్రావెల్స్ ఫ్రమ్ పలాస అండ్ విశాఖపట్నం. ఆన్ ద నేషనల్ హైవే 16 అంటే 16వ నంబర్ జాతీయ రహదారిలో విశాఖపట్నం మరియు పలాస నుంచి ప్రయాణించే కారు వినియోగదారుడు లేదా కారు ఉపయోగించే వ్యక్తి. నీడ్స్ టు క్రాస్ 3 టోల్ ప్లాజాస్ ఎన్ రూట్. చూడండి, నీడ్స్ టు క్రాస్ అంటే దాటాల్సిన అవసరం ఉంది. నీడ్స్ అనేది V5లో ఉంది, ఎందుకంటే ఏ కార్ యూజర్ అనేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఏ కార్ యూజర్ నీడ్స్ టు క్రాస్, దాటాల్సిన అవసరం ఉంది. టు క్రాస్ అంటే దాటడం. 3 టోల్ ప్లాజాస్, 3 టోల్ ప్లాజాలను దాటాల్సి ఉంది. ఎన్ రూట్ అంటే ఆన్ ది వే అంటే మార్గంలో, ఎన్ రూట్ అంటే మార్గంలో, ఇది యాడ్వర్బ్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మరియు పే 340, 340 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. చూడండి, వివరాల్లోకి వెళ్తే ద స్టీప్ హైక్ ఇన్ టోల్ ఛార్జెస్ ఈజ్ పుట్టింగ్ ఏ ఫినాన్షియల్ బర్డెన్ ఆన్ ద వెహికల్ యూజర్స్ హూ ట్రావెల్ బిట్వీన్ పలాస అండ్ విశాఖపట్నం యాజ్ దే నీడ్ టు క్రాస్ 3 టోల్ ప్లాజాస్ ఎన్ రూట్. ద స్టీప్ హైక్ అంటే భారీ పెంపు. స్టీప్ అంటే అసాధారణంగా అంటే ఎక్కువగా, భారీగా. హైక్ అంటే పెంపు. ద స్టీప్ హైక్ అనేది సబ్జెక్ట్. ఇన్ టోల్ ఛార్జెస్ అంటే టోల్ ఛార్జీలు భారీగా పెరగడం వల్ల. ఈజ్ పుట్టింగ్ ఏ ఫినాన్షియల్ బర్డెన్, చూడండి ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ద స్టీప్ హైక్ అనేది సబ్జెక్ట్ కాబట్టి, సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. పుట్టింగ్ అంటే మోపుతుంది ఏంటి భారాన్ని. ఏ ఫినాన్షియల్ బర్డెన్ అంటే ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి ఏంటి, టోల్ ఛార్జీలు భారీగా పెరగడం వల్ల. ఆన్ ద వెహికల్ యూజర్స్ అంటే వాహనాలు ఉపయోగించే వారిపై, వాహన వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుంది భారీగా టోల్ ఛార్జీలు పెరగడం వల్ల. హూ ట్రావెల్ బిట్వీన్ పలాస అండ్ విశాఖపట్నం, చూడండి హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ట్రావెల్ బిట్వీన్ పలాస అండ్ విశాఖపట్నం అంటే ఎవరైతే విశాఖపట్నం మరియు పలాస మధ్య ప్రయాణిస్తున్నారో వారే
ఆ వాహన వినియోగదారులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. బిట్వీన్ అంటే మధ్య, పలాస పలాస అండ్ మరియు విశాఖపట్నం విశాఖపట్నం పలాస మధ్య ప్రయాణించే కారు వినియోగదారులు వారిపై ఆర్థిక భారం పడుతుంది టోల్ ఛార్జీలు భారీగా పెరగడం వల్ల. యాజ్ దే నీడ్ టు క్రాస్ 3 టోల్ ప్లాజాస్ అండ్ రూట్ యాజ్ అంటే కారణంగా దే నీడ్ టు క్రాస్ అంటే వారు దాటాల్సిన అవసరం ఉంది నీడ్ అంటే అవసరం టు క్రాస్ అంటే దాటడం ఏంటి 3 టోల్ ప్లాజాస్ 3 టోల్ ప్లాజాలను దాటాలి విశాఖపట్నం నుంచి పలాసకు వెళ్ళేవారు కానీ పలాస నుంచి విశాఖపట్నంకు వెళ్ళేవారు కానీ 3 టోల్ ప్లాజాలను దాటాల్సిన అవసరం ఉంది ఎన్ రూట్ అంటే ఆన్ ది వే మార్గంలో ఆ మార్గంలో వీరు 3 టోల్ ప్లాజాలను దాటాల్సిన అవసరం ఉంది ద టోల్ ఛార్జ్ ఫర్ ఎ కార్ ఎట్ లక్ష్మీపురం టోల్ ప్లాజా నియర్ పలాస ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈస్ 140 చూడండి ద టోల్ ఛార్జ్ ఫర్ ఎ కార్ అంటే ఒక కారుకి టోల్ ఛార్జ్ ఎట్ లక్ష్మీపురం టోల్ ప్లాజా అంటే లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఒక కారుకి టోల్ ఛార్జ్ అది ఎక్కడ ఉంది లక్ష్మీపురం నియర్ పలాస ఇన్ శ్రీకాకుళం శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఒక కారు యొక్క టోల్ ఛార్జ్ ఈస్ 140 అంటే 140 రూపాయలు చూడండి ద టోల్ ఛార్జ్ ఫర్ ఎ కార్ ఎట్ లక్ష్మీపురం టోల్ ప్లాజా నియర్ పలాస ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడి వరకు సబ్జెక్టే ఈస్ అనేది వెర్బ్ 140 140 రూపాయలు చూడండి ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ముందేం రాశారు ద టోల్ ఛార్జ్ ఫర్ ఎ కార్ అంటే ఒక కారుకి టోల్ ఛార్జ్ అది ఎక్కడ ఎట్ లక్ష్మీపురం అంటే లక్ష్మీపురం వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా ఎక్కడుంది అది నియర్ పలాస పలాస సమీపంలోని ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం జిల్లాలోని తర్వాత రాష్ట్రం రాస్తారు తర్వాత దేశం రాస్తారు అలా గుర్తుపెట్టుకోవాలి ఎట్ లక్ష్మీపురం విలేజ్ తర్వాత మండల్ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ తర్వాత కంట్రీ అలా ఉంటుందన్నమాట ఇంగ్లీష్ రాసేటప్పుడు వైల్ సేమ్ ఎట్ మడపాం టోల్ గేట్ ఈస్ 95 వైల్ అదే సమయంలో ద సేమ్ ఎట్ మడపాం టోల్ గేట్ అంటే ద సేమ్ అంటే అదే కారు ఎట్ మడపాం అంటే మడపాం టోల్ గేట్ వద్ద ఈస్ 95 రూపీస్ 95 రూపాయలు చూడండి లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద 140 రూపాయలు మడపాం టోల్ గేట్ వద్ద 95 రూపాయలు ద ఛార్జ్ ఎట్ నాతవలస టోల్ ప్లాజా ఎట్ భోగాపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఈస్ 105 చూడండి ద ఛార్జ్ అంటే ఛార్జ్ చేసేది ఎట్ నాతవలస టోల్ ప్లాజా నాతవలస టోల్ ప్లాజా వద్ద ఎట్ భోగాపురం అంటే భోగాపురం వద్ద ఉన్నటువంటి నాతవలస టోల్ ప్లాజా వద్ద ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి భోగాపురం వద్ద నాతవలస టోల్ ప్లాజా వద్ద ఛార్జ్ ఈస్ 105 105 రూపాయలు ఏ కార్ ఓనర్ హూ ట్రావెల్స్ ఫ్రమ్ పలాస టు విశాఖపట్నం నీడ్స్ టు పే 340 రూపీస్ ఎట్ ద టోల్ ప్లాజాస్ చూడండి ఏ కార్ ఓనర్ అంటే కారు యజమాని ఒక కారు యజమాని హూ ట్రావెల్స్ ఫ్రమ్ పలాస టు విశాఖపట్నం హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ట్రావెల్స్ ప్రయాణించడం ఫ్రమ్ పలాస టు విశాఖపట్నం ఎవరైతే పలాస నుంచి విశాఖపట్నం ప్రయాణిస్తారో అతనే ఆ కారు యజమాని అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది నీడ్స్ అనేది V1 ఏ కార్ ఓనర్ హూ ట్రావెల్స్ ఫ్రమ్ పలాస టు విశాఖపట్నం నీడ్స్ అంటే అవసరం ఉంది టు పే చెల్లించాల్సిన అవసరం ఉంది ఎంత 340 రూపీస్ 340 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది ఎట్ ద టోల్ ప్లాజాస్ ఈ 3 టోల్ ప్లాజాల వద్ద 340 రూపాయలు చెల్లించాలి అలాగే ఎర్లియర్ ద టోల్ ఛార్జెస్ వర్ బిట్వీన్ ₹50 and ₹70 పర్ కార్ చూడండి ఎర్లియర్ అంటే గతంలో ద టోల్ ఛార్జెస్ టోల్ ఛార్జీలు వర్ బిట్వీన్
చూడండి, వర్ అనేది ఉంది. ఎందుకంటే టోల్ ఛార్జెస్ అనేది బహువచనం కాబట్టి మనం పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం, గతంలో చెప్పుకుంటున్నాం కాబట్టి వర్ అనే వెర్బ్ రావడం జరిగింది. బిట్వీన్ మధ్య 50 రూపీస్ అండ్ 70 రూపీస్ అంటే 50 మరియు 70 రూపాయల మధ్య గతంలో టోల్ ఛార్జీలు ఉండేవి. పర్ కార్ అంటే ఇక్కడ 2 సార్లు ప్రింట్ అయినట్టుంది పర్ అనేది, అందుకే పర్ అని వచ్చింది. పర్ కార్ అంటే ఒక కారుకి 50 రూపాయలు మరియు 70 రూపాయల మధ్య టోల్ ఛార్జీలు ఉండేవి గతంలో. ద ఛార్జెస్ హ్యావ్ గోన్ అప్ స్టీప్లీ అండ్ ద రేట్స్ ఆర్ ఎలిజిబ్లీ బీయింగ్ ఫిక్స్డ్ వితౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. చూడండి, ద ఛార్జెస్ అంటే ఆ ఛార్జీలు, మనం ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఛార్జెస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ద ఛార్జెస్ అంటే ఆ ఛార్జీలు. హ్యావ్ గోన్ అప్ అంటే పెరిగాయి. చూడండి, గో అప్ అంటే పెరగడం, హ్యావ్ గోన్ అప్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ద ఛార్జెస్ అనేది సబ్జెక్ట్, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, హ్యాస్ ఆర్ హ్యావ్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఛార్జెస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ రావడం జరిగింది. గో యొక్క V3 ఫామ్ ఏంటంటే గోన్ అప్, పెరిగాయి. స్టీప్లీ భారీగా ఛార్జీలు పెరిగాయి. అండ్ మరియు ద రేట్స్ ఆర్ అలెజ్డ్లీ బీయింగ్ ఫిక్స్డ్ వితౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. చూడండి, ద రేట్స్ ఆర్ అలెజ్డ్లీ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, అలాగే ప్యాసివైజ్లో ఉంది. చూడండి, ద రేట్స్ అంటే ధరలు, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, అలెజ్డ్లీ అంటే ఆరోపించబడినట్లుగా, అంటే ఎవరో ఆరోపిస్తున్నారు. బీయింగ్ ఫిక్స్డ్ అంటే నిర్ణయించబడుతున్నాయి లేదా నిర్ణయిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ప్యాసివైజ్లో ఉంటే మనకు ఎవరు ఆ ధరలు నిర్ణయిస్తారో తెలియనప్పుడు ఇలా ప్యాసివైజ్లో రాయాల్సి ఉంది. ఆర్ బీయింగ్ ఫిక్స్డ్ అంటే నిర్ణయించబడుతున్నాయి లేదా నిర్ణయిస్తున్నారు. వితౌట్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అంటే వితౌట్ అంటే లేకుండా, ది ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రమేయం లేకుండా, ఆఫ్ స్టేక్ హోల్డర్స్ వాటాదారుల ప్రమేయం లేకుండా ఈ ధరలు అనేటువంటివి నిర్ణయించబడుతున్నాయి అని ఆరోపించబడినట్లుగా. అలాగే ద ఛార్జ్ ఫర్ ఎ బస్ ఆర్ ట్రక్ ఈజ్ 480 రూపీస్ ఎట్ లక్ష్మీపురం, 325 ఎట్ మడపాం అండ్ 360 ఎట్ నాతవలస. చూడండి, ద ఛార్జ్ అంటే ఛార్జీ, ఫర్ ఎ బస్ అంటే ఒక బస్సుకి, ఆర్ లేదా ఒక ట్రక్కి ఈజ్ 480 రూపీస్ ఎట్ లక్ష్మీపురం టోల్, లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద 480 రూపాయలు ఒక బస్కి లేదా ఒక ట్రక్కి టోల్ ఛార్జ్. అలాగే 325 రూపాయలు ఎట్ మడపాం వద్ద అండ్ మరియు 360 రూపీస్ ఎట్ నాతవలస టోల్ ప్లాజా వద్ద 360 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఎవరు? బస్ ఆర్ ట్రక్. అలాగే ద హైక్ ఇన్ ఛార్జెస్ ఎట్ ద టోల్ ప్లాజాస్ బై ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈజ్ వెయింగ్ హెవీ ఆన్ ద పాకెట్స్ ఆఫ్ ద మోటరిస్ట్స్. చూడండి, ద హైక్ అంటే పెంపు, ఒక ప్రత్యేకమైనటువంటి పెంపు అని చెప్తున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. ఇన్ ఛార్జెస్ ఎట్ ద టోల్ ప్లాజాస్ అంటే టోల్ ప్లాజాల వద్ద ఛార్జీల పెంపు, బై ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారత జాతీయ ప్రధాన రహదారుల సంస్థ చేత టోల్ ప్లాజాల వద్ద ఛార్జీల పెంపు. ఈజ్ వేయింగ్ హెవీ ఆన్ ద పాకెట్స్ ఆఫ్ ద మోటరిస్ట్. చూడండి, ఇక్కడి వరకు సబ్జెక్టే, ద హైక్ ఇన్ ఛార్జెస్ ఎట్ ద టోల్ ప్లాజాస్ బై ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఇక్కడి వరకు కూడా అంతా కేవలం సబ్జెక్టే. ఈజ్ వేయింగ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. వేయింగ్ అంటే భారం మోపుతుంది. మనం చూడండి, వెయిట్ అంటే నౌన్, వెయ్ అంటే వెర్బ్, వెయ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే వేయింగ్ V4 అవుతుంది. ఈజ్ వేయింగ్ హెవీ అంటే భారీగా భారం మోపుతుంది. ఏంటి?
భారత జాతీయ ప్రధాన రహదారుల సంస్థ. ఆన్ ద పాకెట్స్ ఆఫ్ ద మోటరిస్ట్ అంటే వాహనదారుల జేబులపై భారం పడుతుంది. ఆఫ్టర్ ద ఫాస్టాగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ డబుల్ ద ఛార్జీస్ డిడక్టెడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ ఫాస్టాగ్ వ్యాలెట్. చూడండి, ఆఫ్టర్ ద ఫాస్టాగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అంటే ఫాస్టాగ్ అనేది ప్రవేశపెట్టిన తరువాత, ఆఫ్టర్ అంటే తర్వాత, ద ఫాస్టాగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫాస్టాగ్ ప్రవేశపెట్టిన తర్వాత. ఇది ప్యాసివైజ్లో ఉంది, అలాగే పాస్ట్ టెన్స్లో ఉంది. ఎవరు ప్రవేశపెట్టారో మనకు తెలియదు కాబట్టి వాజ్ ఇంట్రడ్యూస్డ్ అని ఉంది, అంటే ప్యాసివైజ్లో ఉంది. డబుల్ ద ఛార్జ్ ఈజ్ డిడక్టెడ్ అంటే రెండింతల ఛార్జ్ కట్ అవుతుంది, డిడక్ట్ అవుతుంది అంటే కట్ చేయబడుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో సఫిషియంట్ బ్యాలెన్స్ ఇన్ ఫాస్టాగ్ వ్యాలెట్ అంటే సరిపడేంత బ్యాలెన్స్ ఫాస్టాగ్ వ్యాలెట్లో లేకపోతే డబుల్ ద ఛార్జీస్ డిడక్టెడ్ అంటే రెండింతల ఛార్జ్ వసూలు చేస్తుందనే అర్థం వస్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ నో సఫిషియంట్ బ్యాలెన్స్ ఒకవేళ సరిపడినంత బ్యాలెన్స్ లేకపోతే ఫాస్టాగ్ వ్యాలెట్లో. ఏ 100% ఫైన్ ఈస్ అన్యాక్సెప్టబుల్ సెడ్ హనుమంత్ లజపతి రాయ్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏపీ కన్స్యూమర్స్ ఆర్గనైజేషన్స్. చూడండి, ఏ అంటే ఒక, 100% ఫైన్ అంటే 100% జరిమానా, ఫైన్ అంటే జరిమానా, ఇది సబ్జెక్ట్. ఈజ్ అన్యాక్సెప్టబుల్ అంటే అది ఆమోదయోగ్యమైనది కాదు, అన్యాక్సెప్టబుల్ అంటే ఆమోదయోగ్యమైనది కాదు. సెడ్ అన్నారు హనుమంత్ లజపతి రాయ్, ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ అయితే రాసుకోవచ్చు, కామా ఉంది. హూ వాజ్ ఏ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏపీ కన్స్యూమర్స్ ఆర్గనైజేషన్స్. చూడండి, లజపతి రాయ్ ఫార్మర్ ప్రెసిడెంట్ అంటే మాజీ అధ్యక్షుడు ఆఫ్ కాన్ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ అంటే సమాఖ్య, ఆఫ్ ఏపీ కన్స్యూమర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల యొక్క, కన్స్యూమర్స్ ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి వినియోగదారుల యొక్క, ఆర్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే వినియోగదారుని యొక్క, కన్స్యూమర్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంది, సింగులర్ ఏకవచనం పక్కన అపాస్ట్రఫీ ఉంటే వినియోగదారుని యొక్క. ఆర్గనైజేషన్స్ అంటే సంస్థలు, అంటే ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల వ్యవస్థల యొక్క సమాఖ్య మాజీ అధ్యక్షుడైనటువంటి హనుమంత్ లజపతి రాయ్ అన్నారు. ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.